Welcome to Edumantic. Please subscribe my channel and click on the bell icon to get my latest education and tech video updates. Friends, this video lo Central Teacher Eligibility Test July 2019 gurinchi chuddam. Next July 2019 lo exam anedi conduct cheyabothundi. Then applications anevi start ayinayi February 5 2019 nundi March 5 2019 varaku yokka applications cheskovachu. Ade vidhanga ఫీజ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 8 2019 సాయంత్రం 3:30. చూడండి, ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూలై 7 2019 సండే. ఈసారి పేపర్ 1 వాళ్ళకు మార్నింగ్ పూట ఎగ్జామ్ ఉండబోతుంది. ఇంతవరకు 11 ఎడిషన్లో కూడా ఆఫ్టర్నూన్ పూట పేపర్ 1 ఉంటుండే, మార్నింగ్ పూట పేపర్ 2 ఉంటుండే. ఇప్పుడు మాత్రం మార్నింగ్ పేపర్ 1, ఆఫ్టర్నూన్ పేపర్ 2 ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ లాంగ్వేజ్ తెలుగు ఏ విధంగా ఉంటుందో, 30 మార్క్స్ ఏ విధంగా ఉంటుందో చూడాలనుకుంటే వాళ్ళకు నెక్స్ట్ వీడియోస్లో తెలుగు 5 పేపర్స్, ఇంతకుముందు ప్రీవియస్ జరిగిన 5 పేపర్స్లో తెలుగు ఉన్నటువంటి 60 మార్క్స్, అంటే మనకు ఆప్షనల్గా 30 మార్క్సే ఉంటాయి, కాకపోతే నేను ఆ 60 మార్క్స్ పేపర్ అనేది వీడియోస్ చేసి పెడతాను, అది మీరు చూసుకోవచ్చు. దాని అప్డేట్స్ పొందాలనుకున్న వాళ్ళు ఎవరైనా అనుకుంటే నా ఛానల్ యొక్క బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా చూసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్గా మీరు ఇట్లా సీటెట్ అప్లై చేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఒక మొబైల్ నెంబర్, వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అదేవిధంగా క్లియర్ పిన్ కోడ్తో పోస్టల్ అడ్రస్ ఉండాలి. దాంతోపాటుగా మీ యొక్క ఏటీఎం కార్డ్ ఆన్లైన్ ద్వారా కట్టాలనుకుంటే ఏటీఎం కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ఆ విధంగా చూసుకోవాలి. దాంతోపాటుగా ఫోటో సిగ్నేచర్ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దీనిలో స్టెప్స్ అనేవి 5 స్టెప్స్ ఉంటాయి. చేసేటప్పుడు ఫస్ట్ మనం అప్లై ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఉంటుంది, అది క్లియర్గా నెక్స్ట్ చెప్తాను. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ చూడండి, ఇది సీటెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూడండి ఒకసారి. మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే బ్రీఫ్ డేట్స్ ఇవి ఒకసారి చూడండి. మనకు 5 ఫిబ్రవరి 2019 నుండి మార్చ్ 5 2019 సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫీజ్ కట్టడానికేనంటే మార్చ్ 8 2019 వరకు 3:30 వరకు లాస్ట్ టైం అండ్ డేట్. దాని తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి మార్చ్ 14 2019 నుండి మార్చ్ 20 2019 వరకు ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా ఫైనల్ స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మీరు 25 మార్చ్ 2019 చెక్ చేసుకోవచ్చు. మీరు అడ్మిట్ కార్డ్స్ అనేవి సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది మీకు ఎంచుకున్న సెంటర్లో పడుతుంది మ్యాక్సిమంగా. అది సీట్ యొక్క రిజల్ట్స్ అనేవి ఎగ్జామ్ అయినటువంటి 6 వారాల లోపల రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అవి మీ యొక్క ఇంటికి పోస్టులో వస్తుంది సీరియట్ సర్టిఫికేట్, అందుకే మీరు పోస్టల్ అడ్రస్ క్లియర్గా కరెక్ట్ అడ్రస్ పెట్టాలి. ఇంకా ఎగ్జామినేషన్ హాల్కి అడ్మిట్ కార్డ్తో పాటు ఏదైనా ఒక వ్యాలిడ్ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది తీసుకెళ్ళాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, దీనిలో ఏదైనా ఒకటి తీసుకెళ్ళాలి ఒరిజినల్ది. రఫ్ వర్క్ అనేది ఓన్లీ వాళ్ళు ఇచ్చిన బుక్లెట్లో ఉన్న ప్లేస్లో మాత్రమే చేయాలి. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి జూలై 7 2019. చూడండి, మనము ఎగ్జామినేషన్ హాల్లోకి ఎంటర్ అయ్యే టైమింగ్ ఇచ్చారు. మనకు ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ వచ్చేసి 8 పేపర్ 1కు 8 AMకి, పేపర్ 2కు 12:30 PMకి అలౌ చేస్తారు. అడ్మిట్ కార్డ్ చెక్ చేయడం 9 AM టు 9:15, బుక్లెట్స్ అనేది 9:15కి ఇస్తారు. 9:25 5 మినిట్స్ బిఫోర్ ద ఎగ్జామ్ అనేది మీరు బుక్లెట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా దానిలోనే మనకు ఓఎంఆర్ షీట్ ఉంటుంది, ఓఎంఆర్ షీట్ తీసుకోవచ్చు. ఓఎంఆర్ షీట్ పైన డీటెయిల్స్ ఫిల్ చేసుకోవాలి. 9:30 టు 12 PM వరకు ఎగ్జామినేషన్ ఉంటుంది. 2 అవర్స్ 30 మినిట్స్ అనేది ఎగ్జామినేషన్ టైం. అదేవిధంగా పేపర్ 2 కూడా సేమ్ 2 అవర్స్ 30 మినిట్స్ అనేది ఎగ్జామినేషన్ టైం. 12:30 PM కాలో చేస్తారు. 1:30 PM నుంచి 1:45 PM వరకు
చెక్ చేస్తారు అడ్మిట్ కార్డ్స్ అనేవి. దాని తర్వాత 1:45 PM కి టెస్ట్ బుక్లెట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ 1:55 PM కు ఒకసారి మీరు చూసుకోవచ్చు బుక్లెట్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. 2 to 4:30 PM వరకు ఈ యొక్క ఎగ్జామినేషన్ జరుగుతుంది పేపర్ టూలో, సైన్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఆర్ట్స్ వాళ్ళకి కానీ. చూడండి అదేవిధంగా ఎగ్జామినేషన్ సిటీస్ చూడండి. ఎగ్జామినేషన్ సిటీస్ కూడా మనకు తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో ఉంది, అదేవిధంగా 2 ప్లేస్ల దగ్గర ఉంది. దాంతోపాటుగా ఎవరికైనా దగ్గర ఉంటే కర్ణాటక, దాంతోపాటుగా కర్ణాటకతో పాటుగా మనకు తమిళనాడులో కూడా దగ్గర ఉన్న ప్లేస్ వాళ్ళలో మీరు రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా నోటిఫికేషన్ చూద్దాం. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఒక పాస్వర్డ్ కూడా ఫస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్లో చూడండి ఆల్ఫాబెట్స్ అనేవి అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఆల్ఫాబెట్స్ ఒకటొకటి ఉండాలి అట్లీస్ట్. దాంతోపాటుగా ఒక నెంబర్ అయిన నెంబర్ కూడా ఉండాలి అట్లీస్ట్ ఒకటి. దాంతోపాటుగా కింద ఒక పర్టిక్యులర్ సింబల్స్ ఉన్నాయి చూసారా, ఈ ఎట్ ది రేట్ ఆఫ్ కానీ డాలర్ సింబల్ కానీ అండ్ స్టార్ హైఫన్, ఈ సింబల్స్లో ఏదైనా ఒక సింబల్, ఇక్కడ ఇచ్చిన సింబల్స్లో ఏదైనా ఒక సింబల్ కూడా ఉండాలి. అదేవిధంగా ఆ పాస్వర్డ్ అనేది 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్యలో ఉండాలి. ఖచ్చితంగా ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, ఒక నెంబర్, ఒక సింబల్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఆ పాస్వర్డ్లో. అది ఫ్రెండ్స్, పర్టికులర్గా ఫోటో సైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా ఫోటో సైజ్ కూడా చెక్ చేసుకోండి. ఫోటోగ్రాఫ్ వచ్చేసి 10 KB to 100 KB వరకు ఉండాలి. దాంతోపాటుగా సిగ్నేచర్ వచ్చేసి 3 KB to 30 KB వరకు ఉండాలి. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు 700 ఫర్ వన్ పేపర్, బోత్ పేపర్స్ అయితే 1200, పేపర్ వన్ పేపర్ టూ అయితే. ఎస్సీ ఎస్టీ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్కి వచ్చేసి పేపర్ 1 350, పేపర్ 1 and 2 కలిపితే 600. మీరు ఈ చెల్లం ద్వారా కూడా అమౌంట్ కట్టుకోవచ్చు. మీరు అప్లై చేసుకున్న తర్వాత ఆ యొక్క కన్ఫర్మేషన్ పేజ్ని అనేది మీ దగ్గరనే పెట్టుకోవాలి. అదేవిధంగా చూడండి ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఉంది మనకు కాంటాక్ట్ కావడానికి, CTET@CBSE.gov.in అనేది ఒక మెయిల్ ఐడి. దాంతోపాటుగా కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి చూడండి, 011-222-35774, 011-222-47176, ఈ రెండు నెంబర్లు ఉన్నాయి. ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఆల్రెడీ చాలామంది తెలిసిందే, పేపర్ వన్కి వచ్చేసి ఇంటర్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ అయినా పర్లేదు, ఇంటర్ డిఎడ్. దాంతోపాటుగా బీఎడ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్, డిఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా ఎలిజిబులే. రిక్వైర్డ్ పర్సంటేజ్ అనేది కావాలి, 50% అండ్ పైన ఉన్న వాళ్ళు అయితే అందరు ఎలిజిబుల్, కొన్ని పర్టికులర్ కేసెస్లో 45% ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ పేపర్ టూకు సెకండరీ లెవెల్ 6 to 8 వరకు వాళ్ళకైతే డిగ్రీ, డిఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ ఈ పేపర్ టూ సీటెట్ రాసుకోవడానికి. దాంతోపాటుగా బీఈడి చేసిన వాళ్ళు ఎలిజిబుల్, బిఎల్ఎడ్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే, బిఏఎడ్ బీసీఎడ్ వాళ్ళు కూడా ఎలిజిబులే, స్పెషల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదేవిధంగా ఈ పేపర్ వన్కి బిఈఎల్ఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా ఎలిజిబులే. మేజర్గా ఈ సీటెట్ పేపర్ అనేది మనం ఎందుకు రాస్తామంటే కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, అదేవిధంగా ఆర్మీ స్కూల్స్, దాంతోపాటుగా ఢిల్లీలో DSSB స్కూల్స్, కొన్ని ఆ స్కూల్స్లలో మనం టీచింగ్ చేయాలనుకుంటే కాంట్రాక్చువల్ బేసిస్ కానీ రెగ్యులర్ ఎగ్జామ్స్ పడితే దానికి ఫస్ట్ మెయిన్ ఎలిజిబిలిటీగా ఈ సీటెట్ని చూస్తారు. సీటెట్తోనే మనం అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, అందుకే మనం అనేది సీటెట్ రాయాలి. దాంతోపాటుగా మన స్టేట్లో కూడా టెట్ పడక చాలా రోజులు అవుతుంది, 1.5 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఈ సీటెట్ అనేది మన స్టేట్లో కూడా ఎలిజిబుల్ కాబట్టి ఏపీ కానీ తెలంగాణ వాళ్ళు కూడా ఈ టెట్ రాసుకోవచ్చు, ఇది మనకు ఎలిజిబులే, చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి మొత్తం మీద 5 పార్ట్స్ ఉంటాయి పేపర్ వన్లో కానీ పేపర్ టూలో కానీ. పేపర్ వన్లో 5 పార్ట్స్, ఫస్ట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగా 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 కంపల్సరీ, లాంగ్వేజ్ 2 కంపల్సరీ,
లాంగ్వేజ్ వన్ ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ టూ అనేది వేరే లాంగ్వేజ్ తీసుకోవాలి, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ తీసుకుంటే లాంగ్వేజ్ వన్ అనేది వేరే తీసుకోవాలి. మామూలుగా లాంగ్వేజ్ వన్ తెలుగు తీసుకోవడం బెటర్, లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ తీసుకోండి. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ అండ్ 30 క్వశ్చన్స్, ఈవీఎస్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్. దీనిలో మేజర్గా 15 మార్క్స్ అంటే ప్రతి సబ్జెక్టులో 15 మార్క్స్ అనేది హాఫ్ ఆఫ్ ద పర్సంటేజ్, 50% వచ్చేసి మెథడాలజీ పైన క్వశ్చన్స్ ఉంటాయి మేజర్గా. అదేవిధంగా ఈవీఎస్ మ్యాథ్స్, ఈ ఈవీఎస్ మ్యాథ్స్లలో మీరు 3, 4, 5 ఈవీఎస్కు 3, 4, 5 టెక్స్ట్ బుక్స్ చదవడం వల్ల ఈవీఎస్లో క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అదేవిధంగా ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్ అవి. అండ్ మ్యాథమెటిక్స్ వచ్చేసి 8th క్లాస్ లెవెల్ వరకు ఉండాలి మనకు నాలెడ్జ్ అనేది, అది కూడా ఈజీగా చేయొచ్చు. మీరు ఈజీగా క్వాలిఫై కావచ్చు. సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే చూస్తారు, సీటెట్ క్వాలిఫై రాలేదనేది దానికి వెయిటేజ్ ఉండదు. మన తెలుగు కోడ్ పెట్టుకునే వాళ్ళకు తెలుగు కోడ్ వచ్చి చూడండి, తెలుగు పేపర్ 1గా పెట్టుకుంటే వాళ్ళకు 18, మన తెలుగు కోడ్ వచ్చేసి 18 చూడండి. అదేవిధంగా మన పేపర్ 2లో కూడా సేమ్ 30 మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఉంటుంది. లాంగ్వేజ్ 1 లాంగ్వేజ్ 2 అనేది మనం చూస్ చేసుకోవాలి, లాంగ్వేజ్ 1 తెలుగు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ పెట్టుకోవడం బెటర్. అండ్ మిగిలిన 60 మార్క్స్ అనేది మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు, పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకు 60 మార్క్స్. అట్లా పైన 90 మార్క్స్ కామన్ ఉంటాయి అందరికీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే వాళ్ళకి మ్యాథ్స్ అండ్ సైన్స్ 60 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా లేకపోతే సోషల్ స్టడీస్ వాళ్ళకు, ఆర్ట్స్ వాళ్ళకైతే ఈ కింద సోషల్కి సంబంధించినటువంటి 60 మార్కులు ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా సేమ్ మన తెలుగు కోడ్ 18. టెక్స్ట్ బుక్స్ చదవడం ఉత్తమం దీనిలో కూడా, దీనికి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. సీటెట్ సర్టిఫికేట్ అనేది 7-8 వ్యాలిడిటీ ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఉంది. ఎగ్జామ్ ఫీజు కూడా మీకు తెలిసిందే. అండ్ ఇక్కడ సిలబస్ కూడా ఉంటుంది, సిలబస్ చూసుకొని చదువుకోవచ్చు. ఈ సీటెట్ ఇంగ్లీష్లో ఉంటుందని భయపడకండి, ఈజీ, చాలా ఈజీ, ఈజీగా క్వాలిఫై కావచ్చు. భయం లేకుంటే ఖచ్చితంగా క్వాలిఫై అవుదాం. సిలబస్ క్లియర్గా కావాల్సిన వాళ్ళు కొంచెం స్క్రోల్ డౌన్ మెల్లగా చేసుకొని చూడండి. ఈ పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, దాని నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ తెలిసిందే కదా, ఓఎంఆర్ ట్రిక్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. దాంతోపాటుగా మీకు చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్ 5 సీటెడ్ పేపర్స్వి, పేపర్ వన్ వాళ్ళకు 5 సీటెడ్ పేపర్స్వి తెలుగు పేపర్స్ ఎట్లా ఉంటాయో పెడతాను. ఇంతకుముందు క్వాలిఫై కాని వాళ్ళు, కొంతమంది తెలుగు ఎట్లా ఉంటుందో అని భయపడే వాళ్ళకు ఆ పేపర్స్ అనేది మోడల్గా ఉంటాయి. ఆ తెలుగు పేపర్లు ఖచ్చితంగా మినిమం 25 మార్కులు కొట్టేటట్టుగా ఉంటుంది. ఖచ్చితంగా ఎవరైనా సరే 25 మార్కులు కొట్టచ్చు, అంత ఈజీగా ఉంటుంది పేపర్. అది ఫ్రెండ్స్, మీరు అప్లై చేసుకునే స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ క్లియర్గా ఫిల్ చేయండి, డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ నేమ్ క్లియర్గా ఫిల్ చేయండి. పాస్వర్డ్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉన్నది మీ దగ్గర ఉన్నది ఇవ్వండి, ఈమెయిల్ ఐడి కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నది మీది మాత్రం ఇవ్వండి బెటర్. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చూడండి, అప్లికేషన్ స్టార్ట్ చేసే విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది, ఇక్కడ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఒకటి చేస్తాం, దాని తర్వాత ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ మనకు ఒక అది వచ్చిన తర్వాత నార్మల్గా మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఒక సెక్యూరిటీ పిన్ వస్తుంది, దాని ద్వారా మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకుంటాం. దాని తర్వాత మనం మిగిలిన స్టెప్స్ ఫాలో అవుతూ ఫొటోస్ అప్లోడ్ చేయడము, ఫీ పేమెంట్ చేయడము, దాని తర్వాత ఫైనల్గా డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ ఇక్కడ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ కోసం ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. ఇది ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. అండ్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు రాసుకోవచ్చు, ఎవరన్నా మళ్ళీ మళ్ళీ మార్క్స్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు కూడా సీటెట్ అనేది రాసుకోవచ్చు. పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది, మీరు భయపడకపోతే మాత్రం ఖచ్చితంగా 90 మార్క్స్ ఈజీగా క్రాస్ చేయొచ్చు. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి మాత్రం 5% రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 83 మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.